ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయినా ఇండస్ట్రియల్ సెక్టర్ని ర్యాపిడ్గా గ్రోత్ చేయడం కోసం ఇండియన్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీని అనౌన్స్ చేసింది 6th April 1948. సో ఆ ఇండస్ట్రియల్ పాలసీ ఆబ్జెక్టివ్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఆబ్జెక్టివ్ సోషల్ ఆర్డర్. సోషల్ ఆర్డర్ ఎలా అంటే సొసైటీలో ఉన్న పీపుల్ అందరికీ కూడా జస్టిస్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా. అండ్ సెకండ్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ర్యాపిడ్గా రైజ్ చేయడం. సో బ్రిటిషర్స్ వదిలివెళ్ళే టైంకి పరిస్థితి అలా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వరుసపెట్టప్పుడు ఫెమైన్స్ వల్ల కానివ్వండి, లేకపోతే వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 వల్ల కానివ్వండి, సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ చాలా ప్యాథెటిక్గా ఉండేది. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ర్యాపిడ్గా ఇంప్రూవ్ చేయడం. ఎలాగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి? సో ఇండియాలో మనకి రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ అబండెంట్గా ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా ఎక్స్ప్లోర్ చేసి వాటి ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ని చాలా ర్యాపిడ్గా పెంచడం ద్వారా. సో అంటే థర్డ్ పాయింట్ ఏంటి, యాక్సిలరేట్ ప్రొడక్షన్. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడం కోసం ఏం చేస్తారు, ఇండియాలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లోర్ చేసి వాటన్నిటినీ కూడా ప్రొడక్షన్, సో ప్రొడక్షన్ యాక్టివిటీని అంటే ఇండస్ట్రీస్ని కన్స్ట్రక్ట్ చేసుకొని వాటి ద్వారా ప్రొడక్షన్ యాక్టివిటీని యాక్సిలరేట్ చేయడం ద్వారా ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో, జీడిపి పెరుగుతుందో, ఆటోమేటిక్గా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. సో అదొక ఆబ్జెక్టివ్. అండ్ నెక్స్ట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో నథింగ్ బట్ ఎప్పుడైతే ప్రొడక్షన్ యాక్టివిటీ పెరిగిందో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి, రైట్? సో ఇది 1948 ఇండస్ట్రియల్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రియల్ పాలసీకి ఆబ్జెక్టివ్స్ ఉంటాయనన్న ఎగ్జామ్లో ఓన్లీ ఆబ్జెక్టివ్స్ కూడా అడిగేటటువంటి ఛాన్స్ ఉంది. సో ఏ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ని మనం ఆ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించినట్టు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. అండ్ నెక్స్ట్ ఫీచర్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఫీచర్. సో ఇక్కడ మనం ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలంటే కనుక మనకి మనకి ఇండిపెండెన్స్ రాగానే మిక్స్డ్ ఎకానమీగా మనం డిక్లేర్ చేసుకున్నాం. మనం మిక్స్డ్ ఎకానమీ అంటే బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ కలిసి వర్క్ చేస్తాయి. సో అంటే కంప్లీట్గా సోషలిస్టిక్ ఎకానమీస్లో లాగా కంప్లీట్గా గవర్నమెంట్ అన్ని ప్రొడక్షన్ యాక్టివిటీస్ని తీసుకొని ప్రైవేట్ అనేది లేకుండా చేస్తుంది అన్నది తీసుకోలేదు మనం. అలాగే కంప్లీట్గా అసలు గవర్నమెంట్ ఓన్లీ లా అండ్ ఆర్డర్ని మాత్రమే ప్రొటెక్ట్ చేస్తుంది, అసలు ప్రొడక్షన్ యాక్టివిటీలో కానీ రీడిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీలో కానీ మాకు సంబంధం లేదు అని ఓన్లీ ప్రైవేట్ పర్సన్స్ క్యాపిటలిస్ట్కే వదిలేసి క్యాపిటలిస్టిక్ ఎకానమీ కూడా కాదు మంది. సో రెండింటి నుంచి, క్యాపిటలిస్టిక్ ఎకానమీ నుంచి అలాగే సోషలిస్టిక్ ఎకానమీ నుంచి, రెండింటి నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిక్స్డ్ ఎకానమీగా మనం డిక్లేర్ చేసుకున్నాం. సో అలా డిక్లేర్ చేసిన విధంగా ఏమైందంటే ఇండస్ట్రీస్ని క్లాసిఫై చేశారు, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఎందుకోసం? సో నాలుగు రకాలుగా ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది మనకి నాలుగు రకాల ఇండస్ట్రీస్గా క్లాసిఫై చేయడం జరిగింది నాన్న. వాటిని ఏబిసిడి అని నాలుగు రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది 1948 ఇండస్ట్రియల్ సెక్టర్ ప్రకారం. సో క్లాస్ ఏలో ఉన్నటువంటి స్కెడ్యూల్ ఏ, స్కెడ్యూల్స్ ప్రకారం క్లాసిఫై చేసామన్నా స్కెడ్యూల్ ఏలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ గవర్నమెంట్ కంపెనీస్ మాత్రమే ప్రొడక్షన్ యాక్టివిటీ అనేది టేకప్ చేయగలవు, ప్రైవేట్ పర్సన్స్కి నో ఛాన్స్, రైట్? సో అవేంటి, ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్, అటామిక్ ఎనర్జీ, రైల్ ట్రాన్స్పోర్ట్. అలాగే క్లాస్ బి వచ్చేసరికి మిక్స్డ్ సెక్టర్ అన్న, అంటే బోత్ ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇద్దరు కూడా స్టార్ట్ చేయొచ్చు, కానీ గవర్నమెంట్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది. ఎంత ప్రైవేట్ వాళ్ళు ఉన్నా కూడా గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది, కానీ ఇక్కడ ప్రైవేట్ సెక్టరు ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేయొచ్చు, పబ్లిక్ సెక్టర్ కూడా ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేయొచ్చు. అది స్కెడ్యూల్ బి. దాంట్లో ఏమున్నాయి, కోల్, ఐరన్ అండ్ స్టీల్, ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, షిప్ బిల్డింగ్, టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, వైర్లెస్ అపారటస్, అలాగే మినరల్ ఆయిల్స్, దీనికి సంబంధించినవన్నీ కూడా స్కెడ్యూల్ బిలో ఉన్నాయి. నెక్స్ట్ స్కెడ్యూల్ సిలో వచ్చేసరికి ప్రైవేట్ పర్సన్ స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఏ రేటుకి సేల్ చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ని లోబడి చేయాల్సి ఉంటుంది. ఎంత ప్రైవేట్ సెక్టర్ ఉన్నా, ప్రైవేట్ సెక్టర్ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే, ఇనిషియేట్ చేసినా సరే, కంప్లీట్ రెగ్యులేషన్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అవి 18 ఇండస్ట్రీస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కేటగిరీ అని చెప్తాను.
సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఆటోమోటివ్స్, హెవీ కెమికల్స్, హెవీ మెషినరీ, మెషిన్ టూల్స్, ఫెర్టిలైజర్స్, ఇలాగ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో, గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా. నెక్స్ట్ డి, షెడ్యూల్ డీలో వచ్చేసరికి ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్. ఇక్కడ పై మూడు సెక్టర్స్లోనూ లేనటువంటి, ఇంక్లూడ్ అవనటువంటి వాటిని మొత్తం కూడా వాళ్ళు ప్రైవేట్, ఎటువంటి రెగ్యులేషన్స్ రూల్స్ లేకుండా ప్రైవేట్ సెక్టర్ అనేది ఈ ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేయొచ్చు. అలా అని చెప్పి షెడ్యూల్ డీలో ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ ఎంటర్ అవ్వలేదు అంటే గవర్నమెంట్కి ఇష్టం అయితే ఎంటర్ అవ్వచ్చు, దాని మీద ఏమి రెస్ట్రిక్షన్ ఏం లేదు, రైట్? సో ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసరికి, షెడ్యూల్ డీలో వచ్చేసరికి ప్రైవేట్ పర్సన్స్ ఎవరైనా సరే ఆ బిజినెసెస్ని షెడ్యూల్ అంటే ఏబీసీలో కవర్ అవ్వనివన్నీ కూడా షెడ్యూల్ డీలో ఉంటాయి. ఆ షెడ్యూల్ డీలో ఉన్న ప్రైవేట్ పర్సన్స్ ఎవరైనా సరే ఆ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ కాటేజ్ అండ్ స్మాల్ ఇండస్ట్రీస్. చిన్న చిన్న ఇండస్ట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించింది. సో ప్రతిదానికి మనకి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఈ కోల్ కానీ, ఐరన్ కానీ, ఏంటో ఇలాంటి ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయడానికి చాలా క్యాపిటల్ అవసరం, డబ్బులు అవసరం. ప్రతి చోట కూడా అంతంత భారీ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇండియా దగ్గర అప్పుడు అంత డబ్బు లేదు, ప్రైవేట్ పర్సన్స్ కూడా అంత ధైర్యం చేయలేని పరిస్థితి. సో అటువంటిప్పుడు ర్యాపిడ్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఎలా జనరేట్ చేయగలము అంటే ఇండియన్స్కి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి. కొంతమంది కార్పెంటరీ చేస్తారు, కొంతమంది గోల్డ్ స్మిత్స్ ఉన్నారు, లేకపోతే కొంతమంది చైనాత్ చేసేవాళ్ళు ఉన్నారు. సో డిఫరెంట్ స్కిల్స్ ఉన్నాయి. సో ఇలాంటి బేస్డ్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి గవర్నమెంట్ ఫీల్ అయింది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ కాటేజ్ అండ్ స్మాల్ ఇండస్ట్రీస్. సో వాటికి సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా, నువ్వు ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ కాటేజ్ ఇండస్ట్రీ కానీ స్టార్ట్ చేయాలనుకుంటే వాటికి సబ్సిడీ ఇవ్వడం కానీ, లేదా వాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ స్ట్రక్చర్. సో ఒకవేళ కార్పొరేట్ సెక్టర్కి 30% ఆఫ్ ట్యాక్స్ ఉందనుకోండి, కాటేజ్కి 20% లేకపోతే 10% ట్యాక్స్ వేయడం, లేకపోతే అప్ టు కొంత లెవెల్ వరకు అసలు మీకు ట్యాక్స్ లేదని చెప్పడం. సో రకరకాల ఇన్సెంటివ్స్ ద్వారా కాటేజ్ అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారిన్ క్యాపిటల్ అనేది కూడా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. సో ఫారిన్ నుంచి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాను అంటే కనుక ఆ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని రప్పించడం కూడా గవర్నమెంట్ ప్రయారిటీగా తీసుకుంది. కానీ ఎక్కువ ఫారిన్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ని అలౌ చేయలేదు కానీ, అప్పట్లో అప్ టు 1971 అండ్ ఆ రేంజ్ వరకు కూడా ఇండియా మీద కమ్యూనిస్టుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది. సో అందువల్ల ఫారిన్ క్యాపిటల్ని ఎక్కువ అలౌ చేయలేదు. సో దానివల్లే ఇండియాని మించి చైనా గ్రోత్ అనేది సాధించింది. సో ఇక్కడ కమ్యూనిస్టులు ఏంటంటే చైనా ఎదగాలి, అంటే కమ్యూనిస్ట్ కంట్రీస్ ఎదగాలి, ఇండియా ఎదగకపోయినా పర్లేదు, ఇలాంటి నేచర్ వల్ల చైనా మనల్ని మించి వెళ్ళిపోయింది. సో మనం అప్పుడే కనుక ఎకానమీని కనుక ఓపెన్ అప్ చేస్తుంటే ఇప్పటికి చైనా దాటి ఉండేవాళ్ళు. సో ఫారిన్ క్యాపిటల్ ఇంపార్టెన్స్ని గమనించింది. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ పీస్. సో ఇండస్ట్రీస్ ఎదగాలి అనుకుంటే కనుక ఇండస్ట్రియల్ పీస్, లేబర్ మేనేజ్మెంట్ అండ్ లేబర్కి మంచి రిలేషన్స్ ఉండాలి. సో ఇండస్ట్రియల్ పీస్ అనేది ఉండాలి. అలాగే గవర్నమెంట్ కూడా ఇండస్ట్రియలిస్ట్ని వేధించకూడదు. సో ఇలాంటివన్నీ కూడా దానికి సంబంధించిన పాలసీస్ కూడా తీసుకొచ్చారు. ఇది 1948కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ.